తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. కాకినాడ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నూతనంగా ఏర్పాటైన జిల్లా స్థాయి వ్యవసాయ సలహా కమిటీ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయం సహకార ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోని శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగ గీత, అనపర్తి, జగ్గంపేట శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి, జ్యోతుల చెంటుబాబు, జాయింట్ కలెక్టర్ రెవెన్యూ డాక్టర్ జి లక్ష్మి, వ్యవసాయ శాఖ జేడి వెంకటేశ్వరరావు. అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అతి ఇష్టమైనటువంటి శాఖ వ్యవసాయ శాఖ. అటువంటి శాఖ మన మిత్రులైనటువంటి కన్నబాబు గారికి కేటాయించారు. ఇది ఒక వ్యవసాయ సంస్కరణలో భాగంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి సమస్యల్ని ప్రస్తావన చేయడానికి సరైనటువంటి ఫోరమ్స్ దొరకని సందర్భంలో సూక్ష్మంగా గ్రామ స్థాయిలో వ్యవసాయదారులు అనుభవిస్తున్నటువంటి కష్టాలని, అలాగే వ్యవసాయదారులు ఈ వ్యవసాయం పట్ల కొంత ఆసక్తిని కోల్పోవడానికి కారణాలు, మన రాష్ట్రం పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి వ్యవసాయం పట్ల ఆకర్షితులు కావాలనేటువంటి లక్ష్యంతో పెద్దలు మన ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి గొప్ప సంస్కరణ. భారతదేశంలోనే మన రాష్ట్రం ఆదర్శవంతమైంది వారి నేతృత్వం. ఈ రాష్ట్రంలో చిట్ట చివరి కౌలు రైతు కూడా ఈ ప్రభుత్వం నుంచి అందించేటువంటి సహాయాన్ని పొంది వ్యవసాయం పట్ల మరింత ఆసక్తుడై వ్యవసాయాన్ని ఒక వృత్తిగా ఎంచుకొని చాలా గొప్పగా స్వీకరించి అనుభవించాల్సినటువంటి తరుణంలో ఇవాళ వ్యవసాయ శాఖ చేస్తున్నటువంటి గొప్ప ప్రయత్నమే ఈనాటి ఈ కార్యక్రమం. ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయానికి కూడా పని తెచ్చింది, వ్యవసాయం నాది, వ్యవసాయం నేను చూస్తాను, రైతన్నంతా నేను ఉంటానని అథెంటిక్ గా ప్రకటించింది ఒక రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది ఎవరు కాదలేదు అంశం. అలాగే రాజశేఖర రెడ్డి గారి మరి తనయుడుగా మాత్రమే కాకుండా రైతులకి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇప్పుడు రైతులు వ్యవసాయ ఒక శాఖ దానికి కేటాయింపులు, దానికి అధికారులు అలాగే మాత్రమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక ప్రత్యేకత ఉంది. పథకాలు డిపార్ట్మెంట్ వారిగా ప్రవేశపెడతారు పరిస్థితులకు అనుగుణంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలు పెట్టి ఈ రోజు అందరి చేత మనవాడు మన ముఖ్యమంత్రి అనిపించుకుంటున్న భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా